ఉపాసన గారికి టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఆ హీరో అస్సలు నచ్చదంటూ సోషల్ మీడియాలో అయితే బాగా భయంకరంగా వైరల్ అవుతున్నటువంటి టాపిక్ ఇది. అసలు ఉపాసన గారికి నచ్చినటువంటి ఆ తెలుగు హీరో ఎవరు? అసలు ఆ తెలుగు హీరో ఉపాసన గారికి ఎందుకు నచ్చట్లేదు? వివరాల్లోకి వెళ్తే ఉపాసన గారికి ముఖ్యంగా షారుఖ్ ఖాన్ అన్న, యశ్ చోప్రా ఆ బ్యానర్ అన్న, ఆ కాంబినేషన్లో వచ్చేటువంటి సినిమాలన్నా చాలా ఇష్టం. గత ఇంటర్వ్యూలో కూడా కొన్ని ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు, నేను చరణ్ ఇద్దరు కలిసి కూడా యశ్ చోప్రా ఫిల్మ్స్ చూస్తుంటాం. ముఖ్యంగా యశ్ చోప్రా బ్యానర్లో వచ్చినటువంటి దిల్వాలే దులనియా లే జాయేంగే సినిమా అంటే చాలా ఇష్టం. అలాగే వాళ్ళ కాంబినేషన్లో సినిమా చాలా ఇష్టపడుతుంటాం అని చెప్పేసి, అదంతా ఓకే. మరి తెలుగులో చూసుకుంటే ఆ హీరోని ఎందుకు ఇష్టపడట్లేదు అని చెప్పేసి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నటువంటి టాపిక్, అసలు ఆ హీరో ఎవరు అంటే అఖిల్ అఖిలేని. అసలు అఖిల్కి ఉపాసనకి ఏంటి, ఎందుకు చెడింది, ఎక్కడ చెడింది, లేకపోతే అసలు అఖిల్కి ఉపాసన ఇప్పుడు రేపు ఉండదు కదా? రామ్ చరణ్ మరియు అఖిల్ చాలా అన్నదమ్ముల్లాగా, బ్రదర్స్ లాగా కలిసి ఉంటారు కదా, మరి ఉపాసనకి అఖిల్ అంటే ఎందుకు ఇష్టం లేదు? సో వివరాల్లోకి వెళ్తే ఉపాసన గారి ఫ్రెండ్ శ్రేయా భూపాల్ ఆమెకి అఖిల్ అఖిలేనికి మనకి తెలియకుండానే ఎంగేజ్మెంట్ అయింది. అంటే ప్రపంచానికి తెలియదు, ఒక సీక్రెట్ ఎంగేజ్మెంట్ అయితే అయింది. దాని తర్వాత మధ్యలో అది క్యాన్సిల్ అవడం, అంటే ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావడమో లేకపోతే విషయం ఏంటో తెలియదు కానీ, కాకపోతే గతంలో అఖిల్కి మరియు శ్రేయా భూపాల్ అంటే ఉపాసన గారి ఫ్రెండ్కి ఎంగేజ్మెంట్ జరిగింది. దగ్గరుండి ఆ పనులన్నీ కూడా ఉపాసన గారి చూశారట. సో అందుకని అప్పటి నుంచి అఖిలేని ఫంక్షన్స్లో, అఖిలేని ఇంట్లో ఏమి జరిగినా సరే ఉపాసన హాజరవ్వరు అనేటువంటి వార్త సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అందుకే అఖిల్ అంటే ఉపాసనకి ఇష్టం లేదు అనేటువంటి వార్తలు అయితే సోషల్ మీడియా వైరల్గా మారాయి. కానీ ఉపాసన గారి సన్నిహితులు, ఉపాసన గారి టీం చెప్తున్నటువంటి మాట ఏంటంటే అట్లాంటిది ఏం లేదు, అమలా గారితో ఉపాసన గారికి ఉన్నటువంటి ఆ రిలేషన్షిప్ అనేది చాలా ప్యూర్ రిలేషన్షిప్, లవ్తో కూడుకున్న రిలేషన్షిప్. అలాగే అఖిల్ మరియు రామ్ చరణ్ చాలా క్లోజ్గా ఉంటారు. అలాగే అఖిల్ ఏ ఫంక్షన్ జరిగినా మెగా ఫ్యామిలీలో ఆయన కూడా వస్తూ ఉంటారు ఇన్విటేషన్ ఇస్తే. సో ఈ రకంగా వస్తున్నటువంటి వార్తల్ని మీరు నమ్మద్దు అని చెప్పేసి ఉపాసనకి సంబంధించినటువంటి సన్నిహితులు, టీము ఇటువంటి ఫేక్ వార్తలను కొట్టిపాడేశారు.